వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో ఈజీగా ఆరోగ్యకరమైన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తరువాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్ వేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలు 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత కడిగి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ 1/2 కప్పు వేసుకొని కలుపుతూ 3 నుంచి 5 నిమిషంల పాటు వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ క్యాప్సికం ముక్కలను వేసుకొని వేయించుకుందాం. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తరువాత ఉడికించి చల్లారబెట్టుకున్నటువంటి అన్నం 2 కప్పులు వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1/4 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని కలుపుతూ హై ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషంల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 బౌల్లోకి తీసుకుందాం. మీరు కావాలనుకుంటే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.